నాలుగు వేదాల్లో ఉన్నటువంటి సత్యాన్ని ఇతరులకు ప్రకటించి నేను చనిపోతాను. ఇదే నాకున్న చివరి కోరిక అనుకొని పక్క నుంచి 2 సంవత్సరాలు పోయిన తర్వాత ఒక్కసారి నా తల్లిని చూసి నేను నా యొక్క స్థానానికి వెళ్ళిపోతానుకున్నాను. ఆకలి బాధలతో వెళ్ళి నన్ను ఏసుకు నమ్ముకుని వీడేటి బాగుపడ్డాడురా, వాడి పరిస్థితి ఏంటిరా, ఆ ప్రభువు రక్షించలేదా, ఆ ప్రభువు వాడిని పిలిచలేదా అని గాయంలో మాట్లాడుతున్నారు. వెంటనే ఈ కంపు బట్టలతోనే వారు అంటున్న ప్రతి మాటకు కూడా నా సత్యం బాధ కలిగి తిరిగి ఆ గొల్లాది అగ్రహారం ప్రాంతం నుండి బొబ్బులి పట్టణానికి మెట్టుకు చేరుకుని నా దగ్గర ఒక గోల్డ్ చేయింటదేమి, ఒక పూట పప్పు అన్నం తిని ఈ చేతులు ఉన్నటువంటి ఈ బైబిల్ కొనుక్కొని హైదరాబాద్ పట్టణానికి నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 98 రోజుల వరకు కూడా తిండి లేదు, నిద్ర లేదు, ఆ రైల్వే టేప దగ్గర నీళ్లు తీసుకుని కడుపు నింపుకుంటుండేవాడిని, ఆ రైల్వే టేప దగ్గర పడుకుండేవాడిని. ఒకనాడు ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కన గణేష్ టెంపుల్ ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి దేవాలయంలోకి ప్రవేశించి పంతులు గారు ఏ శ్లోకం చదువుతున్నారో అదే శ్లోకాన్ని చదివి హిందువుడికి సువార్తను ప్రకటించాను. భగవాన్ అని పంతులు గారు చదువుతున్నారు. ఆ శ్లోకాన్ని విప్పి తత్వాంఛాయితే ప్రకృతి ప్రపంచంలో క్రీస్తే ఏ భగవంతుడు, ప్రకృతి ప్రపంచంలో క్రీస్తే భగవంతుడు అనే శ్లోకం విప్పి అదే శ్లోకంలో క్రీస్తుని వారికి ప్రకటించాను. అప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు నన్ను పట్టుకున్నారు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నన్ను తీసుకుని వెళ్ళిపోయారు. అప్పటికే లోబీపీ కాకలి బాధ, బట్టలు కంపు కొడుతున్నాయి, ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో వీరి చేతుల్లో నేను చనిపోయిన పర్వాలేదు అనుకున్నాను. తీసుకెళ్ళిపోయిన తర్వాత పాటలు పాడుతున్న ఒక గద్దరు ఫిలిప్ అనే ఒక ఫ్రెండ్, నా క్లాస్మేట్ అనే డిఎస్పీ దాస్ గారు నా వెంబడి కారు తీసుకుని వచ్చి తను ఎక్కడికి తీసుకువెళ్తున్నారని వారు గమనించి ఆ ఫిలిప్కి ఒక్క మాట మాత్రమే అర్థమైంది, ప్రైస్ లార్డ్ హల్లెలూయా అనే పదం వినిపించి ఈయన ఎవరో క్రిస్టియన్లాగా ఉన్నారు, ఈయన ఎందుకు తీసుకువెళ్తున్నారని చెప్పి గద్దరు గారికి ఫోన్ చేసి వెంటనే ఆ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ యొక్క కారు వెంబడి వాళ్ళు నన్ను బయలుదేరించారు. సికింద్రాబాద్ వెంకటాపురం దగ్గర ఆల్వాన్ వెంకటాపురం ఆ సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్లో పెట్టి 4 బ్రాహ్మణులు ఆ పోలీస్ స్టేషన్లో 4 బ్రాహ్మణోత్తులను తీసుకొచ్చి ఈయన చదువుతున్న శ్లోకాలు కరెక్టా కాదా అని చెప్పి 4 పంతుల మధ్య నన్ను కూర్చుని పెట్టారు. అప్పటికి స్పృహ తప్పున్నాను, గద్దరి గారు అన్నారు ఈయనకి ముందు టిఫిన్ పెట్టిందని చెప్పారు, బట్టలు కొంపు కొడుతున్నాయి, మీరు ఎవరింటి దగ్గర తింటున్నాడు కాదని చెప్పారు. ఆ స్పృహ తప్పిన నేను ఈ ఆకలి బాధకు తట్టుకోలేక సరే చనిపోతే నేను సాధించగలను, చివరికి ఒక మాట చెప్పేది నేను ప్రభులోకి వెళ్తాననుకుని చెప్పి టిఫిన్ తీసుకుంటానని చెప్పాను. నిద్ది తీసుకుని స్టేషన్లో కూర్చుని పెట్టి అయోధ్య నారాయణకి చక్రవర్తి రాముడు, ద్వాపరయుగంలో అవతార పురుషుడు శ్రీకృష్ణుడు, బ్రహ్మపట్నాన్ని పరిపాలించిన చక్రవర్తి బ్రహ్మ, యుగ పురుషులు సత్ప్రవర్తన సత్క్రియ కలిగిన మహానుభావుడు, కానీ సర్వలోక రక్షకుడు మాత్రం కాదు యేసుప్రభువే రక్షకుడు. 4 వేదాలు చెప్తున్నాయి, ప్రజాపతి యజ్ఞం, ప్రజలను సృష్టించిన వాడు యజ్ఞంగా రావాలి, యజ్ఞం వర్ధతే యజ్ఞము నెలగొట్టబడాలి, యజ్ఞం సదక్షేత ప్రాప్త దిభూభవ, ఆ యజ్ఞముగా వచ్చిన పురుషుడు సమస్త శరీరకులకు తన శరీరము గాయపరచబడాలి, రక్త ప్రోక్షణ అవశ్యాది ఆయన రక్తం చిందించాలి, మన్నహోమం దంశతే ప్రజాపతి యజ్ఞం, ప్రజాపతిని యజ్ఞం మన్నమును జయించుకున్న వాడుగా ఉండాలి, ఆయనే సర్వాధికారైన దేవుడు, ఆయనే సర్వలోక రక్షకుడు. ఆ రక్షకుడు గురించి నేను చెప్పానండి, ఈ వేదాలు కూడా సాక్ష్యం చెప్తున్నాయి అని చెప్పాను. ఇవి వేదాల్లో ఉన్నాయా లేదని అడిగినప్పుడు ఇవి వేదాల్లో ఉన్నాయండి, రాముడు దేవుడు కాదంటున్నాడండి అంటున్నాడు. నిజమే, రామాయణంలో వాల్మీకి రాముడు ఒక చక్రవర్తి, రాముడు త్రేతాయుగంలో సత్ప్రవర్తన కలిగిన వాడు, అయోధ్యకు రాజనే రాశాడు, కానీ రాముడు దేవుడిని రామాయణంలో 18వ పరాభాగాల వాల్మీకి ఎక్కడా కూడా రాయలేదు.
భగవద్గీతలో కృష్ణుడు ద్వాపరయంలో అవతార కృష్ణుడు గోపికీసునికి ఆధిపత్యత వహించిన వాడు, ఆ యుగంలో సత్ప్రవర్తన కలిగిన మహానుభావుడు రాశారు. కానీ కృష్ణుడు దేవుడిని ఎక్కడా కూడా వ్రాయబడలేదు. బ్రహ్మ బ్రహ్మ పట్టాన్ని పరిపాలించినటువంటి రాజు బ్రహ్మ యుగధర్మానికి చెట్టు ఆది సంపన్నుడు, గాని సర్వాధికారిని దేవుడని మాత్రం ఎక్కడా కూడా వ్రాయబడలేదు. ఒక్కొక్కరు రాజులుగా, యుగ పురుషులుగా, అవతార పురుషులుగా ఆ యొక్క యుగములో సత్ప్రవర్తన సత్క్రియ కలిగిన మహానుభావులుగా ఉన్నారు. గాని సర్వలోక రక్షకుడిని, సర్వ పాపాలను రక్షించడానికి వచ్చిన దేవుడిని ఎవరికి కూడా వ్రాయబడలేదండి. ప్రభుని యేసుక్రీస్తు వారు మాత్రమే సర్వలోక పాపము నుంచి విడుదల చేయడానికి రక్షకుడిగా వచ్చిన దేవుడు. ఆయనే నిజమైన దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేదండి. ఇది అన్ని జనుల్లో మరుగే వేయబడి ఉన్నది. తత్వాధ్యాయ భగవాన్ రైతులాడ హల్లెలూయా.